దశాబ్దాల తరబడి చిరంజీవి గారు సంపాదించిన కీర్తి ప్రతిష్టలు కూడా అలాంటివి. అందుకే ఆ పరిపూర్ణుడికి, మన విశ్వంభరుడికి దేశ విదేశాల నుంచి ఈరోజు 12 గంటల నుంచి లైవ్ షో, రాత్రి 12 గంటల వరకు పుట్టినరోజు శుభాకాంక్షలు, అలాగే మనం చేస్తున్న మంచి పనులు ఆయనతో మనం పంచుకుందాం తెలపడానికి మీ అంత నిండు హృదయంతో పోటెత్తున్నారు. మీ అందరికీ మరొకసారి శతకోటి వందనాలు తెలియచేసుకుంటూ కాల్స్ కూడా పోటెత్తున్నాయి. ముందుగా మధుర గాయని, అందమైన స్వరం సునీత గారు రెడీగా ఉన్నారు. సునీత గారితో మాట్లాడుతూ ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. సునీత గారు నమస్తే అండి. నమస్కారం అండి. సునీత గారు ఎలా ఉన్నారు? చాలా సంతోషం. చాలా బాగున్నానండి. పండుగ రోజు కదా. ఎస్, పండుగ రోజు. చాలా పెద్ద పండుగ. చాలా పెద్ద పండుగ. ప్రతి సంవత్సరం కోట్ల మంది అభిమానులు ఎదురు చూసే పండుగ రోజు. ఎస్, 21వ తారీఖున మా నాన్నగారు పుట్టినరోజు, 22వ తారీఖున చిరంజీవి గారు పుట్టినరోజు. చాలా సంతోషంగా ఉంది. అందరు 100 దేశాల నుంచి అభిమానులు అందరూ కలవడం ఏంటి, ఇంతకంటే ఒక ఘనత సాధించిన నటుణ్ణి నేను ఇంతవరకు చూడలేదు. వారితో కలిసి పనిచేయడం, వారితో సాన్నిహిత్యం, ఇదంతా చాలా గర్వంగా అనిపిస్తుంది. అండ్ నన్ను యాడ్ చేసినందుకు, ప్లస్ నాది ఫస్ట్ కాల్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా హ్యాపీ మేడం. చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఎవరు కూడా ఇప్పుడు వరకు ఈ 12 గంటల పాటు లైవ్ మార్ధాన్ని చేయలేదు. అభిమానులుగా మేము చేస్తున్నాం ఆయనకి ఇచ్చే చిరు కానుక. ఇలాంటి చిరు కానుకలు చాలా ఇస్తుంటాం. ఈరోజు కూడా అలాంటి చిరు ప్రయత్నం చేస్తున్నాం ఆయన్ని ఇన్స్పిరేషన్. చిరు ప్రయత్నం, మహాప్రయత్నం అండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఆయన ఆశీస్సులు ఉన్నాయి మేడం, ఆయన ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మేము ముందుకు వెళ్తున్నాం. ఆయన మీద మీ అందరికీ ఉన్నటువంటి, మనందరికీ ఉన్నటువంటి అభిమానం మోర్ దెన్ అభిమానం, అది భక్తి. దేవుణ్ణి ఎలా అయితే అందరూ ఒక్కొక్కలాగా చూస్తారు దేవుణ్ణి, మెగా అభిమానులైతే చిరంజీవి గారే దేవుడు. సో ఆ రకంగా మీరంతా భక్తి పూర్వకంగా చేస్తున్నారు కాబట్టి ఇది చాలా 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 మంచి రోజు. గొప్ప కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా జరగటం, అండ్ ఎవరైనా ఇన్స్పైర్ చేశారు అంటే ఇప్పుడు పర్సనల్ గ్రోత్కి, పర్సనల్ లైఫ్లో ఎన్ని మంచి కార్యక్రమాలు చేయొచ్చు. రక్తదానం దగ్గర నుంచి, నేత్రదానం దగ్గర నుంచి, ప్రతి ఒక్కటి ఇదిగో ఇలా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు మనిషికి, మహామనిషికి ఉన్నటువంటి డిఫరెన్స్, దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ అంటే ఆయన దగ్గర నుంచి చాలా ఇన్స్పైరింగ్గా అనిపించే విషయం ఏంటంటే అభిమానులు అందరూ కలిసి ద వే దే రియాక్ట్, ద వే దే సెలబ్రేట్, సినిమా కావచ్చు, వ్యక్తిగత జీవితం కావచ్చు, ఏదైనా సరే అండగా ఉండటం దగ్గర నుంచి, అన్నగా తోడుండటం దగ్గర నుంచి, ప్రతి ఒక్క విషయంలోనూ చాలా ఇన్స్పిరేషన్ చూపిస్తున్నారు మీరు. మిగతా వాళ్ళకి ఇన్స్పైరింగ్గా నిలుస్తున్నారు కాబట్టి నాకు మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. దాదాపు 150 దేశాల నుంచి చాలామంది చూస్తున్నారు మేడం. చాలామంది కూడా ముందుగా మీరు రావటం చాలామందికి ఆనందాన్ని కలిగిస్తోంది. నిజంగా మీరు చెప్తున్నట్టు ఆయన పరిపూర్ణుడు. ఒక మాట కూడా ఎవరైనా కామెంట్ చేసినా కూడా ఎదుటి వ్యక్తిని వద్దురా అంటాడు. మీకు తెలిసిందే, మీ చాలా దగ్గర నుంచి చూస్తుంటారు కదా. ఎలా అనిపిస్తుంటుంది మేడం ప్రజెంట్ ఇప్పుడున్న సొసైటీలో ఆయన మనస్తత్వాన్ని చూస్తుంటే? ఇది చాలా కష్టపడే తత్వం ఉన్న మనిషిలో ఉండేటటువంటి సహజ లక్షణం అండి. చిరంజీవి గారు సడన్గా ఏ స్టార్ ఫ్యామిలీ నుంచో, లేకపోతే ఏ అండదండలతోనో ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ స్థిరంగా బలపడటానికి, నిలబడటానికి కావాల్సినటువంటి సపోర్ట్ ఏమీ లేకుండా చాలా కష్టపడి ఆయన ఎంతో ఘనత సాధించినటువంటి వ్యక్తి కాబట్టి వ్యక్తిత్వం ఆటోమేటిక్గా అలాగే ఉంది. అటువంటి వాళ్ళకి మాత్రమే ఇటువంటివి సాధ్యం అవుతాయి. సో ఇవాళ పర్టికులర్గా చిరంజీవి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి యంగ్స్టర్ దగ్గర నుంచి, ఇప్పుడు వారు ఎప్పుడు వచ్చారో ఇండస్ట్రీకి మనకు తెలుసు, ఎన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఒక మెగాస్టార్లా వెలుగొందుతున్నారో మనకు తెలుసు. బట్ ఈ రోజుకి ఇంక్లూడింగ్ మై సన్ ఆకాష్ ఒక సినిమా యాక్ట్ చేసాడు, తను ఇంకో సినిమా రేపటి నుంచి ప్రారంభం అవుతోంది, అన్నయ్య పుట్టినరోజు, దానికి కూడా వచ్చారు సార్, వచ్చారు చిరంజీవి గారు కదా, మీరు పిలవగానే వచ్చారు. సో రేపటి నుంచి తన 2వ సినిమా ప్రారంభం అవుతోంది, ఎంత వాట్ అ గ్రేట్ కోయిన్సిడెన్స్ అని అనిపిస్తుంది నాకు. అండ్ అటు 22nd పాలకొల్లులో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఐమ్ ఫైన్. సో తను కూడా అంటే చిరంజీవి గారిని చూసిన వెంటనే మాట తడబడటం అంటే ఏంటో తను చూస్తే తెలిసింది నాకు. సడన్ గా ఒక 2-3 ఏళ్ల క్రితం ఒక ఈవెంట్కి వారు చీఫ్ గెస్ట్గా వచ్చారు, నేను వెళ్ళాను. మా అబ్బాయి ఎంత వీరాభిమానం అనేది చెప్పడానికి
యునో ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నానమాట. ఆయన చాలా హంబుల్గా మేము ఉన్న చోటికి, నేను ఇది నా కోసం వారు లేచి వచ్చారు అని చెప్పే ఉద్దేశం కాదు, వారి సింప్లిసిటీ గురించి ఉదహరిస్తున్నాను, గమనించండి. ఓకే, మేము కొంచెం దూరంగా నుంచున్నాము, వారు లేచి అవసరం లేదు అలాంటివి చేయక్కర్లేదు, ఆయన ది స్టార్ అండ్ ఆల్సో ది చిరంజీవి, ఆయన ఇట్లాంటివన్నీ చేయాల్సిన అవసరం లేదు. కానీ నేను చాలా సంవత్సరాలుగా తెలిసిన అమ్మాయిని, వాళ్ళ ఇంట్లో అమ్మాయి లాంటి దాన్ని, ఇంకో విషయం ఏంటి, ఒక సాటి కళాకారిణి కాబట్టి వారు లేచి వచ్చి ఎలా ఉన్నావు అమ్మా అని మాట్లాడిన తర్వాత, బాబు ఏం చదువుతున్నావు అని మా అబ్బాయిని అడిగితే, తడబడి తడువుకొని ఏదో మళ్ళీ సంభాళించుకొని ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నానండి అని చెప్పాడు. నేను షాకింగ్గా చూశాను తన వైపు చూసి, ఓహో అవునా అన్నారు. ఒక పిక్చర్ తీసుకుందాం అని రిక్వెస్ట్ చేశాడు ఆకాష్. వారు అంతే ఇదిగా దగ్గరికి తీసుకొని పిక్చర్కి పోజ్ ఇచ్చారు. నేను అప్పుడు అన్నాను, అరే నువ్వు డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నావు కదా, ఇంటర్ సెకండ్ ఇయర్ ఎందుకు చెప్పావు అని. వాడు అవును కదా, నేనేంటి అలా, అంత మ్యాజిక్ ఉంది ఆయనలో, అంత మెస్మరైజ్ చేసేటటువంటి ఒక గుణం ఉంది ఆయనలో. సో ఏ జనరేషన్ అయినా సరే ఇన్స్పైర్ చేయగలిగిన అతి తక్కువ ఆర్టిస్ట్లో, ఆర్టిస్ట్ అని మరోసారి మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే హీస్ ది ఆర్టిస్ట్ అంతే. అంటే నటన కోసమే పుట్టారు, నటన కోసమే వారి జీవితాన్ని ఒప్పించారు. తెలుగు కళామ తల్లి వరప్రసాదం, కోట్ల మంది అభిమానులు సంపాదించుకోవటం కోసం ఒక పర్పస్ ఉంది ఆయన జీవితానికి. సో ఏ జనరేషన్ అయినా సరే ఇన్స్పైర్ చేయగలిగిన ఒక కరిష్మా ఉన్నటువంటి ఒక గొప్ప నటులు, గొప్ప ఆర్టిస్ట్ కళామ తల్లి ముద్దుబిడ్డ చిరంజీవి గారు. మీ సింగర్స్తో సంగీతానికి, అలాగే ఆయన ఇంకా స్పెషల్గా చెప్పనవసరం లేదు, చిరంజీవి గారికి ఉన్న అనుబంధం సింగర్స్తో కూడా ఆయన చాలా క్లోజ్గా ఉంటారు. ఇప్పుడు వస్తున్న చాలామంది సింగర్స్తో మేము బయట మాట్లాడినప్పుడు కూడా చాలామంది చెప్తుంటారు, ఆయనే మాకు ఇన్స్పిరేషన్ అంటుంటారు. ఆయనతో కలిసి ఇప్పుడు కొంతమంది పాటలు పాడాలని పోటీ పడుతున్నారు మేడం, మీకు తెలుస్తుంది, నేను చెప్పనవసరం లేదు. చాలామంది ఆయన సినిమాలో ఒక్క సాంగ్ పాడినా చాలు ఇప్పటికీ అంటుంటారు. ఇదంతా చూస్తుంటే మీకు ఇచ్చే రెస్పెక్ట్ ఏ విధంగా ఉంటుంది మేడం ఆయన దగ్గర? ఇప్పుడు నేను ఒక సింగర్గానే కాదండి, డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా ఇండస్ట్రీలో చాలా ఏళ్ళుగా, లాస్ట్ ఒక 29 ఇయర్స్గా ఉన్నాను. కాబట్టి నేను ఫస్ట్ టైం అన్నైతే వర్క్ చేసిన సినిమా వచ్చి చూడాలని ఉంది సౌందర్య, తెలిసిందే కదా పద్మావతి ఆ డైలాగ్. యూనో ఆ డబ్బింగ్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ టైం చిరంజీవి గారిని నేను రామనాయుడు స్టూడియోలో వారు డబ్బింగ్ చెప్తున్నారు, ఇన్ఫాక్ట్ 1 or 2 scenes కలిసి డబ్ చేశాము. సో అప్పుడు ఆ రోజు నా బెరుకు పోగొట్టడానికి కారణం వారే, నన్ను ఇన్స్పైర్ చేసింది వారే, అని ఏం పర్వాలేదు నీకు అద్భుతమైన గొంతిచ్చాడు దేవుడు, యూ విల్ షైన్ లైక్ అ స్టార్ ఇన్ ద ఇండస్ట్రీ అని ప్రోత్సహించింది వారే. తర్వాత అంటే ఒక సాటి ఆర్టిస్ట్ నుంచి, అంటే సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ, ఒక జూనియర్ మోస్ట్ నా లాంటి వాళ్ళని ఏ మోతాదులో అయితే ఎంకరేజ్ చేయాలో, ఏ మోతాదులో అయితే ఇన్స్పిరేషన్ కావాలో అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం, బికాస్ ఐ వాజ్ నాట్ ష్యూర్ అబౌట్ డబ్బింగ్ ఇండస్ట్రీ ఆ టైంలో. గాయనిగా వచ్చాను ఇండస్ట్రీకి, ఎందుకు ఇదంతా గొంతు పోతుందేమో అని భయం, రకరకాల అంటే ఏ సపోర్ట్ లేరు నాకు ఇక్కడ, నేను కూడా ఇండివిజువల్గానే ఎదిగాను. సో ఆ టైంలో లేదు, చాలా మంచి ఆర్టిస్ట్ని నువ్వు, నువ్వు డబ్బింగ్ కూడా చెప్పు ఏం పర్వాలేదు, పాటలు పాడితే ఏమి, సైమిల్టేనియస్గా డబ్బింగ్ చెప్తే నీ గొంతుకి వచ్చే ఇదేం లేదు, ఇంకా మాడ్యులేషన్ ఐ మీన్ టెక్నికాలిటీస్ చాలా మాట్లాడి చిరంజీవి గారు బాగా ప్రోత్సహించారు ఆ టైంలో. సో నేను సింగర్గా కంటే డబ్బింగ్ ఆర్టిస్ట్గా వారితో ట్రావెల్ ఎక్కువ ఉంది నాకు. సింగర్ పాడుతున్నప్పుడు యూజువల్లీ రికార్డింగ్ థియేటర్కి అందరూ రావటం అనేది చాలా అరుదుగా అయిపోయినటువంటి రోజులు కదా అవి, కానీ డబ్బింగ్ చెప్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చాలా సినిమాలు, ఇన్ఫాక్ట్ ఇంద్ర మళ్ళీ రీరిలీజ్ అవుతుంది, ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ దాట్. ఇంద్ర సినిమా డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా 1 or 2 incidences వేర్ వీ డబ్డ్ 1 or 2 scenes ఈచ్ అదర్, ఐ మీన్ టుగెదర్. సో చాలా మంచి మెమరీస్ ఉన్నాయి, చాలా మంచి యూనో పాజిటివ్ మెమరీస్ ఉన్నాయి. వెరీ వెరీ ట్రూలీ బ్లెస్డ్ టు వర్క్ విత్ సచ్ ఎ లెజెండ్. సునీత గారు, ఆ పద్మావతి డైలాగ్ ఒకసారి వినాలని ఉంది లైవ్ లో. ఇప్పుడు నేను అలా చెప్పడంతో పాటు ఆ లాస్ట్ లో ఆ డైలాగ్ చిరంజీవి గారు అండమే, ఆ ఫినిషింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ యూనో, ఆ ఫినిషింగ్ రాకపోతే మాత్రం నాకు ఇన్స్పిరేషన్ ఉండదు. మరి మీరు చెప్తారా? కానీ తప్పకుండా, కానీ మీరు అందించండి, అందించండి, తప్పకుండా చెప్తాను మేడం.
ఓకే, పద్మావతి పద్మావతి, ఆహా నీ ఎర్రని మూర్తి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. మరి ఏది మీ డైలాగ్? ఏది నేనేం దాని చెప్పలేదు. కంటిన్యూషన్ అన్న అన్నయ్య గారే చెప్పాలి మేడం ఆ డైలాగ్. అరే ఆయన తర్వాత ఎవరైనా కదా ఆ కామెడీ టైమింగ్ కానీ ఏదైనా సరే ఆ తల ఊపుతూ చక్కగా సౌందర్య గారికి. మేడం లేరు కానీ సౌందర్య గారు కానీ ఎక్సలెంట్, ఆ సీన్ మాత్రం అద్భుతం మేడం. చాలా మంది అభిమానులు చూస్తూ ఉన్నారు మేడం, ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారు, ఆస్ట్రేలియా చాలా దగ్గర నుంచి మాట్లాడుకోవడం ట్రై చేస్తూ ఉన్నారు. అభిమానులకి మరొకసారి సునీత గారు ఏం చెప్పదలుచుకున్నారు? ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, అభిమానులు లేనిది హీరో లేడు. అభిమానులు లే, అసలు మెగా అభిమానులు ఎంటైర్లీ డిఫరెంట్. అందరూ ఒక ఎత్తు, మెగా అభిమానులు ఒక ఎత్తు. ఒక ప్రత్యేకత ఉంది, ఒక గౌరవం ఉంది, ఒక ప్రత్యేకత ఉంది, ఒక స్టాండర్డ్ ఉంది, ఒక ఏం చెప్పాలి, ఆయన ఒక్క చూపు చాలు, ఒక్క మాట చాలు. ఎప్పుడు ఓ బోర్డు వెళ్ళిపోయి ఓకే ఇక్కడ వీళ్ళు ఇది చేశారు అని ఒక నెగిటివిటీ ఎప్పుడు వినిపించదు మనకి. సో అటువంటి అంటే ఆయన ఎంత గౌరవప్రదమైన ఒక పొజిషన్లో ఉన్నారో సమాజంలో, ఆయన గౌరవానికి ఏ రకమైన భంగము కలిగించకుండా, ఆయన మనసుని నొప్పించకుండా, ఆయన కోసం ఎప్పటికీ, ఆయన కోసం మాత్రమే కాదు ఆయన కుటుంబం కోసం ఆయన మంచిని కాంక్షిస్తూ, ఆయన సమాజంలో ఏ మంచిని కాంక్షిస్తున్నారో అది వాళ్ళ బాధ్యతగా చేసుకొని మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ మిగతా అందరికీ ఇన్స్పిరేషనల్గా నిలుస్తున్నారు. కాబట్టి మెగా అభిమానులు అంటే నాకు చాలా గౌరవం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్. ఒక మాటలో చెప్పాలంటే మన అందరి వాడు మెగాస్టార్ చిరంజీవి గారు. అలాగే విశ్వంబర త్వరలో రాబోతుంది మీకు తెలియదు ఏం కాదు మేడం. విశ్వంబర టీం కూడా మీ నుంచి విషెస్ కోరుకుంటున్నాం. కోర్స్ విశ్వంబర కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళలో నేను కూడా ఉన్నాను. పెద్ద పండుగ సంక్రాంతి రోజు మనందరికి పెద్ద పండుగ. ఈ రోజు ఒక పండుగ, ఆ రోజు ఇంకా పెద్ద పండుగ. సూపర్ సక్సెస్ అవ్వాలని, సూపర్ సక్సెస్ అవుతుందని నమ్ముతూ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ది బెస్ట్, ఓన్లీ ది బెస్ట్, ఓన్లీ ది బెస్ట్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సునీత గారు లైవ్ లోకి వచ్చి మాతో పాటు జాయిన్ అయ్యారు. మా అభిమానులు అందరితో కలిసి తప్పకుండా 24 గంటల 12 గంటలు మేడం. అన్నయ్య ఉన్నారు, అన్నయ్య ఉన్నారు వెనక. ఇంకా 12 గంటలు అయింది, ఆ తర్వాత 24 గంటలు కూడా పొడిగించుకోవచ్చు మీరు చెప్పారు కదా. ఎస్ ఎస్, ఆయన వెనకుంటే ఏ కార్యక్రమం అయినా చేస్తాం మేడం. ఆ దమ్ము ధైర్యం ఆ విశ్వాసం అంతా ఆయన కల్పిస్తున్నారు మాకు. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. మీ అందరూ ఆయన కుటుంబ సభ్యులే కదండి. ఎస్, నేను అదే అన్నా. తప్పకుండా ఉంటారు మీతో. ఎస్, మాకందరికి అన్నయ్య, కొంతమందికి ఆ చెప్పలేని ఆనందం. ఆయన బర్త్డే వస్తున్నా, ఆయన మూవీ వస్తున్నా, మా అందరికి పెద్ద పెద్ద పండుగ. మీరు చెప్పినట్టు ఈ పండుగను మించి ఆ పండుగ, ఆ పండుగను మించి ఆ పండుగ సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం. ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటాం. మీరు చెప్పినట్టుగా మంచిగా మంచి రూట్లో వెళ్తూ మరికొందరికి కూడా మేము చేయుతున్నందించాలని మీలాంటి వాళ్ళు కూడా ఆశీర్వదిస్తున్నాం. చాలా థ్యాంక్ యూ. ఇంకొక మాట చెప్తాను. తప్పకుండా సమాజంలో తప్పకుండా ఈ రోజు జరుగుతున్నటువంటి దారుణాలు చూస్తూనే ఉన్నాం మనం. అన్నయ్య అంటే అర్థము పరమార్థము చిరంజీవి గారిని చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇంటికి వచ్చిన ఆర్ ఎగ్జాక్ట్లీ ఆ వీడియో నన్ను ఎంత కదిలించిందంటే, కుటుంబ విలువలు, కుటుంబ వాతావరణం, కుటుంబ నేపథ్యం, అందులో ఉన్నటువంటి బంధాలు, బంధుత్వాలు, ఆప్యాయతలు, ముఖ్యంగా మన సమాజంలో ఎంత అపురూపము, ఎంత ముఖ్యం అనేది చాటి చెప్పిన వీడియోల్లో నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది, నన్ను చాలా మూవ్ చేసినట్టు వీడియో. చాలా మందిని ఎమోషనల్ గా చెప్తున్నట్టుగా ఎమోషనల్ గా చాలా మందిని కదిలించింది. అన్నయ్య అనగానే ప్రతి చెల్లెల కోసం అన్నయ్య ఎలా ఉన్నారో, సమాజంలో జరుగుతున్న దారుణాలని అరికట్టే విషయంలో ఆడపిల్లలకి ఈ అన్నయ్యలందరూ కూడా, ఈ తమ్ముళ్ళందరూ కూడా తోడుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఆల్ ది మెగా ఫ్యాన్స్. తప్పకుండా తప్పకుండా మేడం. ఏ రోజు కూడా జవదాటం, అన్నయ్య మాట జవదాటం, అలాగే ఆయన తలదించుకునే పనులు ఎప్పుడు కూడా చేయరు మెగా అభిమాన్. థ్యాంక్ యూ. మాట మీరు అనాల్సిన అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.